మనం పులావ్లా చేసుకోవడం కోసం ఆయిల్ ఇందులో హోల్ గరం మసాలాతో పాటు షాయి జీరా వేసుకోండి. లైట్గా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో పుదీనాకు కొత్తిమీర కూడా మనం వేసేసుకోవచ్చు. ఇందులో ఉల్లిపాయలు బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం ఈ మాత్రం కట్ చేసి వేసి దీంట్లోనే వేగనిద్దాం. నూనెలో పుదీనా వేసినప్పుడు ఒక మంచి సువాసన బయటకు వచ్చేస్తుంది. ఇందులో ఉప్పు, ఆ రైస్కి కూడా కావాలి కాబట్టి కొంచెం ఎక్కువనే ఉప్పు వేసుకుందాం. అలాగే చిటికెడంతా పసుపు, మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేయండి. ఆ లైట్ మంచి రంగు మన ఈ పులావ్కి రావడం కోసం ఇందులో చికెన్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన చికెన్, ఎందుకంటే అందులో బోన్లెస్ వేస్తున్నాం. మనం దీనిపైన మిరపకాయ బజ్జి ఉలవచారు వేసి మనం చేసుకునే దీనికి చికెన్ చిన్న చిన్న ముక్కలు, చికెన్ 65 కంటే సన్న ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో వేగనిద్దాం. అలాగే దీంట్లో మనకు కావాల్సిన మసాలాలు, కొంచెం కారపొడి, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం అంత జీలకర్ర పొడి. ఇవి ఆ మసాలాలు, ఎందుకంటే రైస్కి నాకు ఫుల్ ఫ్లేవర్ కావాలి. దానిపైన ఉలవచారు పడ్డప్పుడు దీని రుచే ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది. చూడండి, ఈ విధంగా వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే పచ్చిమిరపకాయలు చూడండి. ఇప్పుడు దీంట్లో అన్ని ఫ్లేవర్స్ వచ్చేసాయి. చికెన్లో నుంచి వచ్చే సువాసన అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. కాకపోతే ఇది మనం ఆ మసాలాదార్ రైస్ తయారు చేస్తున్నాం. ఒక కప్పుకి 2 కప్పుల చప్పున నీళ్లు మనం కొలిసి పెట్టుకొని వేసుకుంటే మీకు వండుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. వేయండి. ఉప్పు మరోసారి చెక్ చేసుకుందాం. దీనిపైన మూత పెట్టేయండి. దీనిపైన మూత పెట్టేసి దాన్ని నీళ్ళని మసలనిద్దాం. మసలనిచ్చిన తర్వాత రైస్ వేసుకుందాం. తరువాత దీంతో మిరపకాయ బజ్జి, ఆ ఉలవచారుది ఎలా చేయాలో చూద్దాం. ఉడుకుతోంది చూడండి. ఇందులో మనం రైస్, ఈ రైస్ కూడా 20 నిమిషాల పాటు నానబెట్టాను. 20 నిమిషాలు బియ్యం నానిందనుకోండి, ఇది కూడా ఒక సగం కప్పు కంటే ఎక్కువ నీళ్లు పీల్చేసుకుంటుంది. ఇప్పుడు పులావులు చేసినా బిర్యానీలు చేసినా ఆ రైస్ మెజర్ చేసుకోవాలి ఒకటి, ఇంకొకటి ఈ ఉప్పు నీళ్లు. సరిపోయింది, కానీ ఆ ఉప్పు కొంచెం రైస్ కూడా పీల్చుకుంటుంది కాబట్టి మరి కొంచెం వేస్తున్నాను. మూత పెట్టేద్దాం. అవతల పక్కకి మూవ్ చేసుకొని ఇక్కడ మన మిరపకాయ బజ్జీలు మనం వేసుకుందాం. మిరపకాయ బజ్జీలు కూడా చాలా సింపుల్ స్టైల్ మిరపకాయ బజ్జీ వేసుకుందాం. దానికోసం నూనె ఎప్పుడూ రెడీ ఈ నూనెలో. అయితే ఈ మిరపకాయ బజ్జీ చాలా సింపుల్, దీంట్లో మసాలాలు ఏం వేయను, అసలు కారం కూడా వేయాల్సిన అవసరం లేదు. శనగపిండి తీసుకోండి. శనగపిండిలో చిటికెడు ఉప్పు, దీంట్లో చిటికెడు సోడా. ఈ సోడా ఎందుకు అంటే మళ్ళీ మనకి ఇది లైట్గా రావడం కోసం వేయండి. కావాలంటే కారం అవన్నీ వేసుకోవచ్చు, కానీ నాకు ఆ ఉలవచారు ఆ టేస్ట్ దీనికి రావాలి కాబట్టి అన్ని మసాలాలు ఉన్న ఈ ఉలవచారు రెడీగా ఉంది. ఇప్పుడు ఈ పిండి కలుపుకోవడం. పిండిలో మీరు ఎక్కువ నీళ్లు వేయకండి, కొంచెం నీళ్లు వేసి ఫస్ట్ దీన్ని ఒక పేస్ట్లా కలుపుకోండి. అలా కలుపుకోవడం వల్ల దీంట్లో దానా దానా ఏమీ రాకుండా అంత పర్ఫెక్ట్ పేస్ట్లా తయారు చేయండి. ఇది పేస్ట్ అయిన తర్వాత దీంట్లో కావాల్సినన్ని నీళ్లు పోసి ఇప్పుడు మీరు చూడండి ఇలా చేసి దీన్ని ఇలా కలిపేస్తే ఇందులో ఆ పిండి దానా దానా లేకుండా మనకి పర్ఫెక్ట్ పేస్ట్ వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో మిరపకాయ బజ్జీలకి ఎన్ని నీళ్లు పడుతుందో అన్ని నీళ్లు స్లోగా పోసి దీన్ని తయారు చేసుకోండి. మరీ ఎక్కువ నీళ్లు పోసారనుకోండి తర్వాత అడ్జస్ట్ చేయడం కష్టమవుతుంది. అందుకని ఫస్ట్ కొంచెం నీళ్లు పోసి ఇది ప్లెయిన్ మిర్చి 2 సార్లు ఫ్రై చేద్దాం, తర్వాత కట్ మిర్చి లాగా కట్ చేసి చేసుకుంటే కూడా బాగుంటుంది. మనకి పిండి పర్ఫెక్ట్. ఇలా వేలు పెట్టి చూడు, నన్ను ఫుల్ కోటింగ్ అవ్వు. వేలుకి మంచిగా కోటింగ్ అయిన తర్వాత పిండి రెడీ, బజ్జీలు వేసేసుకుందాం. బజ్జీలు కూడా పూర్తిగా రౌండ్గా కాకుండా కొంచెం మిరపకాయ కనిపించేలా వేసుకోండి, చూడడానికి కూడా బాగుంటుంది, తినేటప్పుడు కూడా బాగుంటుంది. రైస్ దీంట్లో ఆల్మోస్ట్ తేమ, బుడగలు బుడగలు వస్తుంది. ఒక్కసారి దాన్ని ఇలా అంటే మనకి ఆ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మళ్ళీ మూత పెట్టేసి మంట తగ్గించేసి వదిలేద్దాం. ఇక్కడ మన మిరపకాయ బజ్జీలకి నూనె వేడెక్కింది. ఈ మిరపకాయ
ఫుల్గా కోట్ అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని ఈ పిండిలో మనం ఈ విధంగా కోట్ చేద్దాం. కోట్ చేసి దీన్ని నూనెలో వేసేయండి. ఇదే విధంగా మూడు బజ్జీల్ని మనం వేసుకుందాం. ఒక సైడ్ లైట్గా ఇంకో సైడ్ ఎక్కువ పిండితోటి వేసుకోండి, పర్ఫెక్ట్. సాధారణంగా చేసే మిరపకాయ బజ్జీల కంటే కొంచెం పల్సగా పిండి కలుపుకొని వేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్. వేసిన వెంటనే కొంచెం పిండి ఉంటే మనం ఎలాగో బంగాళదుంప ఓ ఉల్లిపాయ వేసేసి బజ్జీలు వేసుకోవచ్చు. మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మరో పక్క కూడా చెప్పండి. మరీ ఎక్కువ పిండి పిండి చేయకండి, ఎందుకంటే ఇది ఉలవచారు వేసి మనం తయారు చేసుకుంటాం. కొంచెం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ముక్కలు కట్ చేసి మళ్ళీ డబుల్ ఫ్రై చేసుకుంటాం. మన మిరపకాయ బజ్జీలు ఫ్రై అయ్యాయి. ఇది సింగిల్ ఫ్రై. ఇప్పుడు దీన్నే కొంచెం చల్లారిన తర్వాత ముక్కలు కోసి డబుల్ ఫ్రై చేసుకుంటాం. మిరపకాయ బజ్జీలు చూడండి, ఈ విధంగా మనం కట్ చేసేసుకోండి. మీకు ఒక్క ఆర్డర్కి మనకి 5-6 పీసులు వేసుకుంటే సరిపోతుంది. ఇలా దీన్ని ఎలా వడ్డించాలో చూద్దాం. కానీ ముందు వీటిని కూడా డబుల్ ఫ్రై చేసుకోండి. డబుల్ ఫ్రై చేయడం వల్ల మనకి ఇవి కరకరలాడుతూ ఉంటుంది మన మిరపకాయలు. డబుల్ ఫ్రై కట్ మిర్చి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. తినడానికి కూడా మామూలుగా ఇలా బాగుంటుంది. క్రిస్పీ క్రిస్పీగా ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఉలవచారు. ఈ ఉలవచారు మనకి మార్కెట్లో కూడా 30-40 రూపాయలకి ప్యాకెట్ అమ్ముతున్నారు. ఇంట్లో కూడా ఈ ఉలవచారును చేసుకోవచ్చు. ఈ ఉలవచారు చాలామంది చాలా ఇష్టంగా తింటారు. మీకు దీంట్లో కొంచెం నీళ్లు వేసి దీన్ని మళ్ళీ బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ ఏదైతే దీంతో పాటు వడ్డించడం కోసం పులావులా చేసిన ఈ చికెన్ రైస్ రెడీ. దీంట్లో రైస్ వేసేయండి. చాలా వేడి వేడిగా బుసలు కొడుతోంది మరి చికెన్ ముక్కలు. అయితే దీన్ని వడ్డించేటప్పుడు మాత్రం ఒక్కసారి ఇలా స్పూన్ తోటి ఇలా వత్తండి. ఇలా తీసుకొని దీన్ని వడ్డించేటప్పుడు ఉల్టా చేయండి. ఇప్పుడు మన మిరపకాయ బజ్జీ మీకు కావాల్సిన పీసులు దానిపై పెట్టండి. ఇప్పుడు మన ఉలవచారు ఆల్రెడీ ఉప్పు అన్నీ వేసి ఉన్నాయి. దీనిపైన మనం వేసేసుకుందాం. దీంతో పాటు రకరకాలుగా అంటే చికెన్ ఉంది, ఆ కరకరలాడుతూ మిరపకాయ బజ్జీ ఉంది, ఆ ఉలవచారు ఉంది. దీంతోపాటు క్రీమ్ వడ్డిస్తారు, చిక్కటి పెరుగు వడ్డించుకోవచ్చు, ఏదన్నా దాంతో తినొచ్చు. ఇప్పుడు మనం పార్టీలకు వెళ్ళి 4-5 ఐటమ్లు తినేవన్నీ ఒక ప్లేట్లో పెట్టి వడ్డించడం ఫ్యాషన్ అయిపోయింది. దీని పక్కన చిక్కటి పెరిగేసుకొని తినేద్దామా. ఉలవచారు చికెన్ మిరపకాయ బజ్జీ బిర్యానీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి లైట్గా కుక్ చేసుకోండి. తర్వాత పసుపు, చికెన్ ముక్కలు, కారపొడి, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు వేసి కుక్ చేసుకోండి. దీంట్లో 1 కప్పుకి 2 కప్పుల చొప్పున నీళ్లు పోసి ఉడుకుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి కుక్ చేసుకోండి. చివరిలో ఒక్కసారి కలిపి మూత పెట్టేసి ఫినిష్ చేయండి. మిరపకాయ బజ్జీలు చేయడం కోసం శనగపిండి, కొంచెం ఉప్పు, సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి చూపించిన విధంగా మిశ్రణం తయారు చేసి మిరపకాయల్ని కోసి వాటిలో ముంచి చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. కట్ చేసిన తర్వాత డబుల్ ఫ్రై చేసి పెట్టుకోండి. ఉలవచారు మిక్చర్ని కొన్ని నీళ్లు కలిపి ప్యాన్లో వేసి వేడి చేసి ముందుగా తయారు చేసిన చికెన్ బిర్యానీని చూపించిన విధంగా వడ్డించి దానిపైన మిరపకాయ బజ్జీ ముక్కలు పెట్టి ఉలవచారు పైన పోసి దాంతోపాటు చిక్కటి పెరుగు వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది మన ఉలవచారు చికెన్ మిరపకాయ బజ్జీ బిర్యానీ.